आंध्र प्रदेश राष्ट्र दलित सेना राष्ट्र कार्यालय एलूर एर्पाटु चेसिन समावेशंलो दलित सेना राष्ट्र व्यवस्थापक अध्यक्षुलु जिज्जुवरपु रविप्रकाश मात्लाडुतू एससी एसटी बीसी मैनारिटीलु मरियु इतर वर्गालकु चेंदिन निर्पेदल विद्यार्थुलकु हेचईवी पेशेंट्ल पिल्ललकु विकलांगुल पिल्ललकु विद्या हक्कु चट्ट प्रकारं 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలని తెలుపుతుందని అదే విధంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కూడా విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొందని గుర్తు చేశారు. కావున విద్యా హక్కు చట్టాన్ని 2022-23 విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసినట్లయితే రాష్ట్రంలో సుమారు 100,000 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందించినట్లు అవుతుందని పేర్కొన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని దళిత సేన తరపున విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో దళిత సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ, గాజుల బాజీ, దళిత సేన రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు నవీన్ కుమార్, ఏలూరు నగర ఇన్ఛార్జ్ పొలిమేర రాజు తదితరులు పాల్గొన్నారు. आंध्र प्रदेश राष्ट्र दलित सेना राष्ट्र कार्यालय में एलूर एर्पड़ सवेश प्रधान राष्ट्र विद्या हक चटा रेल इरव रूम विद्या संवसरा पटिषम का अमल चेयरजे दलित सेना तरफ राष्ट्र प्रभुत् विज्ञप्ति चेस्ट इट राष्ट्र हाईकोर्ट को विद्या हक चटा అమలు చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12 క్లాజ్ 1 సి ప్రకారం 25% సీట్లు పేద విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన అత్యంత నిరుపేద విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి ఈ చట్టం చెబుతుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హైకోర్టు యొక్క ఆదేశాలను పాటించి సుమారు 2022-23 విద్యా సంవత్సరంలో విద్యా హక్కు చట్ట ప్రకారం 25% సీట్లు కేటాయించినట్లయితే రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో చదివే పిల్లలకు 100,000 మంది విద్యార్థులకు అవకాశం కలుగుతుందని చెప్పేసి దళిత సేన తరపున రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో విద్యా హక్కు చట్టాన్ని अमल చేయడానికి आदेश ఇవ్వాలని అందుకు పర్యవేక్షణగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల డిఓ స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పేసి పేద విద్యార్థులక విద్యను పొందుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి దళిత సేన తరపున మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.